past him. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆస్ట్రియా దేశం గురించి తెలుసుకుందాం. ఈ దేశం మన దేశం నుంచి ఎక్కడుందని చూసుకుంటే పైన పడమర వైపు ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ, రొమానియా ఇవన్నీ దాటితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉంటుంది ఆస్ట్రియా. ఈ ఆస్ట్రియా చుట్టూ హంగేరీ, స్లోవేకియా, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, క్రోషియా వీటన్నిటికీ మధ్యలో ఈ ఆస్ట్రియా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చాలా దేశాలకు మధ్యలో ఉన్న ఒక ల్యాండ్ లాక్ దేశం ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క జాతీయ జెండా. ఈ దేశం యొక్క రాజధాని వియన్నా. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ కింద జర్మన్ మాట్లాడుతుంటారు. దాంతోపాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే ఈ దేశం లోకల్లో మాట్లాడుకునే చాలా భాషలు ఉంటాయి. వాటిలో హంగేరియన్, స్లోవేనియ, క్రోషియా లాంటివి కూడా చాలా వరకు ఫేమస్. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఈ దేశం యొక్క మొత్తం జనాభా 29,80,000 వరకు ఉన్నారు. ఇదే ఈ దేశం యొక్క కరెన్సీ, దీన్ని ఇక్కడ యూరో అంటారు. ఒక యూరో మన దేశం యొక్క రూపాయిలో ట్రాన్స్ఫర్ చేసి చూసుకుంటే 90.16 రూపాయలతో సమానం. ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినా ప్రతి కుటుంబానికి తప్పకుండా ఒక సొంత ఇల్లు ఉంటుంది. ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆస్ట్రియా అనేది ఒకప్పుడు ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన అడాల్ఫ్ హిట్లర్ తెలుసు కదా, ఆ హిట్లర్ యొక్క మాతృభూమి అంటే అతను జన్మించిన భూమి ఇదే. కానీ ఆ తర్వాత అతను ఇక్కడ నుంచి జర్మనీకి వలస వెళ్లి అక్కడ తన అధికారం జలాయించి ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయి నియంతలా తయారయ్యాడు. అలాంటి హిట్లర్ కూడా ఈ దేశంలోనే జన్మించాడు. ఇక చూస్తున్నారు కదా, ఈ కాఫీ పేరు ఐన్స్పినర్. ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత. ఈ దేశంలోనే స్పెషల్ గా ఈ విధంగా తయారు చేసే ఐన్స్టైనర్ కాఫీలు ఎక్కువ తాగుతుంటారు. దీంతో పాటు ప్రజలు ఎక్కువగా బీర్ వైన్ కూడా ఈ దేశంలో తాగుతుంటారు. ఈ దేశంలో సాకర్, వాలీబాల్, బాస్కెట్ బాల్, డాన్సింగ్ ఇలా చాలా వరకు ఎంతో ఇష్టంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొండ మీద 900 సంవత్సరాల క్రితం నిర్మించబడిన రాజభవనం ఈ రోజుకి కూడా చాలా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది వెన్సీ క్లాక్ మ్యూజియం. ఇక్కడ వరల్డ్ లోనే ఎంత పురాతనమైన, చాలా ఫేమస్ అయిన, ఎక్కడ దొరకని 1000 వరకు చాలా రకాలుగా క్లాక్స్ అదే గడియారాలు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ మ్యూజియం లో అన్నిటికంటే చాలా అట్రాక్షన్ ఉండే క్లాక్. ఇది దీన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ క్లాక్ 1679 సంవత్సరం తయారు చేసింది, ఇప్పటికీ కూడా చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఆస్ట్రోనామికల్ క్లాక్ అంటారు. ఇలాంటి వింతగా ఉండే క్లాక్ ప్రపంచంలో ఇది ఒక్కటే. ఈ దేశంలో చాలా మంది ఇంటర్నేషనల్ వైడ్గా ఎంతో ఫేమస్ అయిన ప్రజలు, సెలబ్రిటీస్ ఇక్కడ పుట్టారు. వారిలో ఎవరెవరు ఉన్నారో చూసుకుంటే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ ఎంతో ఫేమస్ అయిన సినీ యాక్టర్. అలాంటి ఈ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ కూడా ఈ దేశానికి చెందినవాడే. ఇతనితో పాటు ప్రపంచ సంగీత విద్వాంసుడు మొజార్ట్, మోనార్క్ అయిన అడాల్ఫ్ హిట్లర్, అలాగే ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన ఎరిఫిన్ ష్రోడింగర్ కూడా ఈ దేశంలోనే జన్మించారు. ఇక్కడుండే వాతావరణం, ఈ దేశం యొక్క ప్రజల అలవాట్లు చూసుకుంటే దేశంలో ప్రతి ఒక్కరు కూడా మాంసాన్ని ఎక్కువగా తింటుంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతిరోజు ముక్కలేందే ముద్ద దిగదు. ప్రజల యొక్క ముఖ్య ఆహారం మాంసమే. చాలా పురాతన కాలం నుంచి కూడా మాంసంతో చేసిన వంటలు వీళ్ళకి చాలా అలవాటైపోయాయి. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో మాంసాన్ని వండుకుంటారు. దీన్ని ఇక్కడ రాయల్ క్యూజిన్ హాఫ్ కాచి అంటారు. వీళ్ళు టాఫ్ ఎన్, హాఫ్ సిల్ స్టూడెల్, ఆపిల్స్ తో కూడా చేసిన హాఫ్ ఫెల్, ఆఫ్రికా టజామ్ తో చేసిన క్రాఫ్ ఎన్, ఇలాంటి ఫుడ్స్ చాలా ఎక్కువగా తింటుంటారు. వీరు వీటన్నిటితో పాటు కూడా పాల ఉత్పత్తులతో చేసిన ఫుడ్ అనేది వీరికి ఎంతో ఇష్టం. చీజ్ గాని, బటర్ గాని, ఇలా చాలా వస్తువులు కూడా వీళ్ళు చాలా ఎక్కువగా తింటుంటారు. ఇక్కడ చూడండి, ఇది ద ఆస్ట్రియన్ నేషనల్ లైబ్రరీ. ఇది వియన్నాలో ఉంది. ప్రపంచంలో ఉండే అత్యంత ఎక్కువ బుక్స్ కలెక్షన్ ఉండే లైబ్రరీస్ లో ఇది కూడా ఒకటి. ఇది సుమారుగా 14వ సెంచరీ నుంచి అంటే 14వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా ఏకదాటిగా రన్ అవుతుంది. దీంట్లో సుమారుగా 2.5 మిలియన్ బుక్స్ వరకు ఉంటాయి. అంటే సుమారుగా 25 లక్షల కంటే ఎక్కువగానే పుస్తకాలు మీకు చదవడానికి ఈ లైబ్రరీలో ఇప్పటికీ దొరుకుతుంటాయి. ప్రపంచంలో అరుదుగా ఉండే చాలా బుక్స్ కూడా మీకు ఇక్కడ లభిస్తాయి.
ఈ దేశం వ్యవసాయం చేసే వాళ్ళు చూసుకుంటే చాలా తక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో వ్యవసాయం చేసే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ప్రపంచంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే కంట్రీస్ లో ఇదే ముందుంది. ఇక్కడ చాలా తక్కువగా వ్యవసాయం చేసిన వాళ్ళు చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు, అంటే నేచురల్ గా వచ్చే పద్ధతులతోనే వీళ్ళు వ్యవసాయం చేస్తారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ గానీ పెస్టిసైడ్స్ గానీ వీళ్ళు అస్సలు వాడరని చెప్పొచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో కంట్రీ నెంబర్ వన్ లో ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసినట్లు రిజిస్టర్ అయిన దేశం ఇదే. అది కూడా 1927 నుంచే వీరు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు ఇక్కడ రికార్డ్స్ లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే లార్జెస్ట్ నేచురల్ లేక్. ఈ లేక్ పేరు న్యూసీల్డ్. దీని యొక్క మొత్తం సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో చూసుకుంటే 315 స్క్వేర్ కిలోమీటర్లు, అంటే సుమారుగా 36 కిలోమీటర్ల వెడల్పుతో ఈ సరస్సు ఈ దేశంలోనే అత్యంత పెద్ద నేచురల్ లేక్. ఈ దేశం యొక్క బోర్డర్ జర్మనీతో సుమారుగా చాలా ఎక్కువగా, అంటే 800 కిలోమీటర్ల వరకు ఆ దేశంతో ఈ దేశం యొక్క బోర్డర్ కలిపి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే ఈ దేశంలోన అతిపెద్ద ఆస్ట్రియన్ రివర్ పోర్ట్. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి ఇతర దేశాలకి చాలా వరకు ఎక్కువగా కార్గో షిప్స్ వచ్చి వీళ్ళకి సరుకులు పెట్టడం గానీ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేయడం గానీ చేస్తుంటారు. మొత్తంగా చూసుకుంటే సరాసరి 12 మిలియన్ల టన్ల యొక్క కార్గో ఈ ప్రాంతం నుంచే వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇది డానుబే నది. ఈ నది పక్కనే ఈ దేశం యొక్క రాజధాని వియన్నా ఉన్నది. ఈ దేశానికి మొదట్లో 1996 మొట్టమొదటిసారిగా ఆస్ట్రీచి అనే ఒక పేరుండేది. ఆ పేరు ప్రాచుర్యంలోకి వచ్చి వచ్చి ఆ తర్వాత ఆస్ట్రియాగా మారింది. ఈ దేశం 1955 నుంచే ఐక్యరాజ్య సమితిలో ఒక సభ్య దేశంగా ఉంది. ఆ తర్వాత 1995 ఐరోపా సమైక్యలో కూడా చేరింది. పూర్వం 1500 అయితే కెల్ట్ అనే తెగ ప్రజలు ఆ టైంలో ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగించారు. ఆ తర్వాత రోమన్లు, వడాళ్లు, విసిగోతులు, హంగేరియన్లు, హన్లు, జర్మనీ తెగలు ఇలా చాలా మంది కొన్ని 100 సంవత్సరాల వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ దేశం మొత్తం జనాభాలో 76% వరకు ఈ దేశానికి చెందిన ఆస్ట్రియన్సే ఉంటారు. మిగతా తెగలకు మిగతా జాతులకు చెందిన ఇతర దేశస్తులు కూడా 24% వరకు ఉంటారు. ఇక్కడ ఫెడరల్ పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంట్ గా నడబడుతుంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత ఉందని చూసుకుంటే 83,871 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇతర దేశస్తులు వచ్చి సెటిల్ అవడం వల్ల ఇక్కడ ఈ దేశంలో ఉండే ప్రజలతో పాటు హంగేరియన్లు, టర్కిష్లు, పోలిష్లు, సెర్బియన్లు, క్రొయేషియన్లు ఇలా చాలా దేశాల వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. అందుకే ఈ దేశం నుండే ప్రజలు వీరి యొక్క మూలాలను కాపాడుకోవడానికి ఇక్కడ జాతిపరమైన ఆచార వ్యవహారాలు ఇక్కడ లోకల్ పీపుల్ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ చాలా ట్రెడిషనల్ గా ఉంటారు అనుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చాలా మోడర్న్ గా ఉంటారు. ఆఖరికి పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలా ఆధునికంగానే కనిపిస్తుంటారు. ఇక దేశ రాజధాని చూసుకుంటే ఈ వియన్నా ఈ దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రదేశం. ఇది ఈ దేశంలో 12వ శతాబ్దంలో నిర్మితమైంది. ఈ దేశాన్ని పరిపాలించిన ఎందరో రాజులు ఈ నగరం నుంచే తమ పరిపాలన ప్రారంభించారు. ఈ దేశంలో అతి పెద్ద నగరం కూడా ఈ వియన్నానే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆఫ్బర్గ్ రాజప్రాసాదం. 1275 నిర్మితమైన ఈ నగరం నడిబొడ్డున ఇది ఉంటుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 88 సంవత్సరాలు అయినా సరే కూడా ఈ భవనం చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంది. ఈ దేశం యొక్క దేశ అధ్యక్షుడు కూడా ఈ భవనం నుంచి తన యొక్క రాజ వ్యవహారాలు నడుపుతుంటాడు. ఈ బిల్డింగ్ మొత్తం కూడా 60 ఎకరాల వరకు ఉంటుంది. ఇందులో 2,600 గదులు, 19 వరకు వివిధ బిల్డింగ్స్ ఉంటాయి. ఈ దేశంలో చాలా అద్భుత కట్టడాలనే మ్యూజియం, ఒపేరా బిల్డింగ్స్, అప్లైడ్ ఆర్ట్ మ్యూజియం, డోనాటమ్ టవర్, స్పానిష్ రైడింగ్ పాఠశాల ఇలా చాలా వరకు ఈ దేశంలో అద్భుత కట్టడాలు ఉన్నాయి. ఈ దేశంలో ఎంతో అద్భుతమైన విలాసమైన ఇలాంటి లగ్జరియస్ భవనాలు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. విశాలమైన రోడ్లు, పురాతనమైన భవనాలు, దాంతో పాటు లేటెస్ట్ గా ఉండే భవనాలు కూడా ఇక్కడ ఎంతో ఆకర్షణని కలిగిస్తాయి. ఈ దేశం మొత్తం మీద చూసుకుంటే టూరిస్టులు లక్షల్లో ఎక్కువ మంది ఈ వియన్నా నగరానికి, అంటే ఈ దేశం యొక్క ఈ క్యాపిటల్ కే వస్తుంటారు.
టూరిస్టులు అయితే ఎక్కువగా ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టంగా వచ్చే ఇంకో ప్రాంతం ఈ ఆల్పైన్ పర్వతాల దగ్గరలో ఉన్న ఇన్స్బ్రక్ అనే ఈ నగరం. ఇది చాలా ప్రకృతి శోభతో చాలా ఎంతో అందంగా వెదజిల్లుతూ ఉంటుంది. దీని చుట్టుపక్కలలో 25 వరకు రిసార్ట్ గ్రామాలు ఉంటాయి. చాలా మంది టూరిస్టులు ఈ నేచర్ ని ఎంజాయ్ చేయడానికి, ట్రెక్కింగ్ చేయడానికి ఇక్కడికి, అంటే ఇన్స్బ్రక్ అనే ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ చూసారు కదా, ఈ ఏరియా పేరు గ్రాజ్. ఈ దేశంలో అత్యధికంగా ఎక్కువగా యూనివర్సిటీస్ ఉంది ఈ ప్రాంతంలోనే. ఈ ఒక్క ప్రాంతంలోనే సుమారుగా 6 వరకు యూనివర్సిటీస్ ఉన్నాయి. దాదాపు 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు ఈ 6 యూనివర్సిటీల్లోనే చదువుతుంటారు. దీంతో పాటు ఈ నగరంలో అనేక మ్యూజియంస్ ఉన్నాయి. యునెస్కోతో గుర్తింపబడిన మ్యూజియంస్ కూడా ఈ దేశంలో చాలా ఉన్నాయి. మూర్ నది తీరంలోనే ఈ గ్రాజ్ అనే ఈ నగరం ఉంటుంది. 12వ శతాబ్దం నిర్మించిన చాలా కట్టడాలు కూడా ఈ ప్రాంతంలో మీకు కనిపిస్తుంటాయి. మీకు ఒకప్పుడు ఎంతో వరల్డ్ ఫేమస్ అయిన శాస్త్రవేత్త జోహన్నెస్ కెప్లర్ తెలిసే ఉంటుంది కదా, అతను ఈ నగరంలోనే పుట్టాడు. అలాంటి ఈ గ్రాజ్ ఎంతో బాగుంటుంది. ఈ దేశంలోనే ఈ నగరానికి కూడా చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ ఉండే ఇళ్లను చూసుకుంటే చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. ప్రతి ఇల్లు ఏ రకంగా ఏ కలర్స్ లో ఉన్నా కూడా పైకప్పులు ఎరుపు రంగులో మీకు ఎక్కువగా కనిపిస్తుంటాయి.